मयूराक्षी सिनेमा ऑडियो रिलीज जरिगिंदी ऑलरेडी पाटलु विन्नाम मनकि संगीत दर्शकुलु ఎంత అద్భుతమైనటువంటి మెలోడీని అందించారో రీ రికార్డింగ్కి వచ్చేటప్పటికి కూడా అంతకు మించిన ఎక్సలెంట్ టెంపో ఆ సస్పెన్స్ అనేది మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ట్రైలర్లో చూసాం గోపి సుందర్ గారి పేరు తలుచుకోగానే మనకి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. గీత గోవిందం, ఊపిరి, బలే బలే మగాడు వాయిస్, ఆయన పేరుంటే చాలు సినిమా ఆడియో సూపర్ హిట్ సినిమా హిట్ అనే ఒక ఆ గ్యారంటీ స్టాంప్ను సంపాదించుకున్నటువంటి సంగీత దర్శకులు ఆయన. ఆయన సంగీత దర్శకత్వంలో మన రైటర్ యంగ్ రైటర్ గోపి గారు మాటలు పాటలు రచించినటువంటి ఈ సంగీతపరమైనటువంటి ఆ వాల్యూస్ని మనం గమనించాం. మయూరాక్షి అనే టైటిల్లే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బ్రైట్గా ఉంది. ఇంత మంచి టైటిల్ని సెలెక్ట్ చేసుకుని ఆ సైజు ఎస్ఎస్ అది ఒక మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఇంకా అద్భుతమైనటువంటి ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఒక పట్టుదలతోటి యువ నిర్మాత జయంత్ కుమార్ గారు ఈ సినిమాను అందించడం చాలా అభినందనీయం. ఆయనకి చాలా నిర్మాతగా చాలా మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన డెడికేషన్ కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ని కానీ మనం గమనిస్తూ ఉంటే ఇంత మంచి సినిమాని సరైన సమయంలో చూసుకుని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ముందుగానే March 19th ఈ సినిమాకు అనుకూలమైనటువంటి తేదీగా నిర్ణయించుకుని రిలీజ్ సన్నాహాలు పబ్లిసిటీ సన్నాహాలు ఈ రోజు నుంచే మొదలుపెట్టారు. డెఫినెట్గా ఇది ప్రేక్షకులకి చాలా బాగా రీచ్ అవుతుంది. ఎందుకంటే మయూరాక్షి సినిమాలో ఏదో ఒక మిస్టరీ ఉంది, అది తెలియని ఒక క్యూరియాసిటీని ట్రైలర్ చూడగానే కలిగిస్తుంది. ప్రేక్షకులు మీరందరూ కూడా ఇది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అదే అభిప్రాయం మీకు కూడా కలుగుతుంది, సినిమా చూడాలనే ఉత్సుకత మరింత పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో నటించినటువంటి ఉన్ని ముకుందన్ ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్లోనే ఇంతకుముందు నటించాడు, అది భాగమతి. భాగమతి సినిమాలో అనుష్కకు జోడీగా నటించినటువంటి ఉన్ని ముకుందన్ నటించిన ఈ మయూరాక్షి సినిమా కూడా అంతకు మించిన సూపర్ డూపర్ హిట్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ జయంత్ కుమార్.